కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ కళాశాలలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యనారాయణ హాజరయ్యారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, రెడ్ క్రాస్ జనరల్ సెక్రటరీ రాజన్న, ఆర్కే గ్రూప్ ఆఫ్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం మహాదానం అన్నారు. రక్తదానం మించిన గొప్పదానం మరొకటి లేదన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం ఇవ్వడం నేర్చుకోవాలని తెలిపారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్కే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ప్రభుత్వ హాస్పిటల్ ఇన్ఛార్జ్ డాక్టర్ శ్రీనివాస్, రెడ్ క్రాస్ మండల అధ్యక్షులు రమేష్ రెడ్డి, ఎస్ఆర్కే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గురువేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సైంటిఫిక్ కూడా మెమరీ పెరగాలంటే చప్పట్లు కొట్టాలి. ఈ 38 రిసెప్టార్ లో మెమరీ రిసెప్టార్స్ ఉంటాయి. మన అమ్మ నాన్న ఏదైనా ఉంటే, తాత మా అమ్మమ్మ ఉంటే రోజు భజన చేయమని పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం వాళ్ళకి నీ జాయింట్స్ తగ్గుతాయి. ఇంకా మన అమ్మ నాన్న ఉంటే స్ట్రెస్ ఉంటుంది కనుక పాపం మనకు స్ట్రెస్ ఉండదు, వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ నడపాలి. స్ట్రెస్ తగ్గాలంటే కూడా ఇక ఉంటుంది న్యూరో రిసెప్టార్స్, యాంటీ స్ట్రెస్ రిసెప్టార్స్ ఉంటాయి ఇందులో. దీన్ని ఆక్యుపంక్చర్ అంటారు చైనాలో. కాబట్టి ఇక్కడ నుంచి చప్పట్లు కొట్టడం మర్చిపోమని, ఇది కుక్కడికి వచ్చేది నువ్వే బెనిఫిట్ అయితే. ఒకటి అవతలడు కూడా ఎవడైతే మాట్లాడుతుందో, ఎవడైతే అప్రిషియేట్ చేద్దో, హ్యాపీ ఫీల్ అవుతారు. పాపం అరే రాజన్ అంత కష్టపడి చెప్తుడు, ఆయన రిటైర్ అయ్యా 81,000 మంది చేయించుడు, ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్పి ఎట్లా కొట్టాలి మొత్తం కామారెడ్డి. నేను చెప్తున్నట్టేనో, నేను కలెక్టర్ని, నాకు బాధ్యత ఉంది, నాకు తనఖా వస్తుంది, నాకు ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు, ఇద్దరు 3-5 మంది ఆఫీసర్స్ నాకు సపోర్ట్ చేయడానికి. నీ పని చేయడం డిఫరెంట్, బట్ రాజన్న పని చేయడం చిన్న విషయం కాదు. ఆయన రిటైర్డ్ అనిపాయి నందులో పెట్టిన మధ్యలో పోతాడు, పెట్లం పోతాడు, గ్రామ దృతులు అదే పని పెట్టుకుంటాడు. జూనియర్ కాలేజ్ బేస్ గా ఏర్పాటు ఉన్న రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో, ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ బేస్ కామారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 500 మెంబర్షిప్ చేయడమైంది. రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, కామారెడ్డి జిల్లాను అగ్రపథాన్ని తీసుకెళ్తున్నారు. కలెక్టర్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంకును విజిట్ చేసుకోవడానికి వస్తున్నారు. అందులో ప్రధానంగానే మరి జైపాల్ రెడ్డి గారిని అడిగాను, ఎందుకంటే బ్లడ్ నిల్వ ఉండాలి, వారు ఆశించిన మేరకు నిల్వ ఉండదు. కాబట్టి కలెక్టర్ గారి ఆదేశానుసారంగా మరి జైపాల్ రెడ్డి గారిని నిన్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం అడగడం జరిగింది. వెంటనే